హై గైస్ వెల్కమ్ బ్యాక్ ద వీడియో నేను ఈరోజు లిక్విడ్ ఫాస్టింగ్ ఎందుకు బుల్షెట్ అన్న దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి తర్వాత జడ్జ్ చేయండి మే విల్ బి ప్యాక్ వెల్కమ్ బ్యాక్ గైస్ లిక్విడ్ ఫాస్టింగ్ ఎందుకు బుల్షెట్ అంటే నేను క్లియర్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎవరో ఒకరు ఎయిటీ కేజీ పర్సన్ అనుకోండి అతను వెయిట్ లాస్ అవ్వాలనుకోండి లిక్విడ్ ఫాస్టింగ్ చేశాడు వన్ మంత్లో ట్వంటీ కేజీస్ తగ్గొచ్చు లిక్విడ్ ఫాస్టింగ్తో తగ్గాడు దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ రీటింగ్కి వచ్చేసాడు దాని తర్వాత మళ్ళీ ఎయిటీ కేజీస్ సెకండ్ మంత్లో మళ్ళీ ఎయిటీ కేజీస్ ఎక్కడైతే స్టార్ట్ చేశాడో అక్కడికి మళ్ళీ వచ్చేస్తాడు సో ఇలా ఎందుకు జరుగుతుందంటే మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీ ఫ్యాట్ సెల్స్ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతుంది అంటే ఫ్యాట్ సెల్ ఎంత ఉందనుకోండి లిక్విడ్ ఫాస్ట్ చేసిన మెల్లమెల్లగా డే బై డే కొంచెం కొంచెంగా ఫ్యాట్ సెల్స్ అనేవి ఫ్యాట్ సెల్స్లో నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతుంది సో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరిగిపోతుంది సో ఫ్యాట్ సెల్స్ మాత్రం అలానే ఉన్నాయి ఇప్పుడు మీ బాడీలో దాని తర్వాత మీరు ఎప్పుడైతే రెగ్యులర్ ఈటింగ్కి వచ్చేస్తారో అప్పుడు మీ ఫ్యాట్ సెల్స్ మెల్లమెల్లగా మళ్ళీ లడ్డుగా అయిపోతాయి ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారు ఇంకా ఇన్ అంతకంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు సో ఒక్కొక్కసారి డెఫిషియన్సీస్ కూడా వచ్చేస్తాయి లిక్విడ్ ఫాస్టింగ్లో ఒక రైట్ వేలో చేయకపోతే డెఫిషియన్సీస్ కూడా వచ్చేస్తాయి ఎందుకంటే మీరు ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకోరు కదా ఎంతసేపు వాటరు జ్యూసెస్ గ్రీన్ టీ టీస్ ఇట్లాంటివి అవుతారు సో మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఒక మంచి పద్ధతిలో కావాలనుకుంటే క్యాలరీ డెఫిసిట్ అనేది ఒక పద్ధతి అనేది ఒకటి ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయండి క్యాలరీ డెఫిసిట్ అంటే ఒక స్పెసిఫైడ్ డైట్ ప్లాన్ కాదు మీరు తింటున్న ఫుడ్ సోర్సెస్లోనే ఒక కొంచెం ఫుడ్ ఐటెంని తీసేస్తే క్యా కొంచెం క్యాలరీస్ తగ్గిపోతాయి కదా ఈ దీ ప్రాసెస్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు సో ఒక మంచి హెల్దీ డైట్ ప్లాన్ మీరు తీసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా యాడ్ చేసుకోండి భయ మంచి వేలో మంచి పద్ధతిలో మీరు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ లాగా మీరు మంత్లో ఇరవై కేజీని మాత్రం తగ్గరబ్బా మీరు హెల్దీగా తగ్గాలనుకుంటే మంత్లో టూ కేజీస్ టూ పాయింట్ ఫైవ్ త్రీ మ్యాక్సిమం త్రీ టు ఫోర్ కేజీస్ కంటే ఎక్కువ తగ్గకండి అంటే అంత బీభత్సమైన డెఫిసిట్లోకి వెళ్ళకండి చిన్న డెఫిసిట్లోకి వెళ్ళండి ఏం ఫర్ మంత్లీ ఒక టూ కేజీస్ తగ్గడానికి ట్రై చేయండి తగ్గకపోయిన ఫస్ట్ మంత్ రిజల్ట్ రాకపోతే అనవసరంగా డిసప్పాయింట్ అయిపోకండి సెకండ్ మంత్ వస్తుంది కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ కానీ ఫ్యాట్ సెల్స్ అనేవి ప్రాసెస్లో వెళ్ళిపోతాయి సో మీరు మళ్ళీ బ్యాడ్ ఎడిటింగ్ చేసినా అంత ఈజీగా లడ్డుక్కారు మీరు దీన్ని చాలా కాంప్లికేటెడ్గా ఆలోచించకండి నేను సింపుల్ విలో చెప్పాను అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో